తెలుగు బోధనా పద్ధతుల్లో భాగంగా మనం మూల్యాంకనం అనే అంశంలో భాగంగా ప్రశ్నపత్రం తయారీ చేసేటువంటి ఒక విధానం ఒక ప్రశ్నపత్రాన్ని రూపకల్పన చేయాలి అంటే ఏ అంశాలు అందులో ప్రధానంగా ఇమిడి ఉంటాయి అనేక విషయాన్ని ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం ప్రశ్నపత్రం తయారీకి అవగాహన నైపుణ్యం అనేది అవసరం ప్రశ్నపత్రాన్ని రూపొందించేది ఎవరంటే ఉపాధ్యాయుడు మరి ఉపాధ్యాయుడు బోధించినటువంటి అంశం మీద అతనికి పూర్తి అవగాహన అనేది ఉండాలి మరియు ప్రశ్న తయారు చేసేందుకు నైపుణ్యం అనేది అతనికి తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ప్రశ్నపత్రం తయారీకి అవగాహన నైపుణ్యం అనేది అవసరం అదేవిధంగా ఒక ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నామంటే అన్ని పాఠ్యాంశాలకి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి ఇక్కడ ఏ ఒక్క పాఠ్యాంశం నుంచి అడగడానికి కానీ లేదా కొన్ని పాఠ్యాంశాల నుంచి అడగడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు అన్ని పాఠ్యాంశాలకి సమానమైన యొక్క ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది అట్లనే ప్రశ్నల రూపకల్పన చేసేటప్పుడు ఏ విధంగా మనం అనుసరించాలి ఏ విధానాన్ని అనుసరించాలంటే ఇక్కడ సర్వనామముతో కూడినటువంటి అంశాలని మొదటగా ప్రారంభించరాదు అంటే సర్వనామంతో ప్రశ్నలని రూపకల్పన అనేది చేయకూడదు అతడు ఆమె అనేటువంటి సర్వనామాలు సహజంగా మనకి వీటితో ప్రశ్న అనేది రూపకల్పన చేయకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇక ప్రశ్నల నిడివి అనేది తక్కువగా ఉండి అర్థవంతంగా ఉండాలి ప్రశ్నల యొక్క నిడివి అనేది తక్కువగా ఉండాలి ప్రశ్న అర్థం కానటువంటి రీతిలో చాలా పెద్దగా ఇవ్వడం అనేది చేయకూడదు తక్కువలో ఉండాలి ప్రశ్న మరియు అది అర్థవంతంగా ఉండాలి ఈ విధంగా ప్రశ్నపత్రాన్ని రూపకల్పన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని చేయాలి మనం ఏంటిదంటే ముందు అతనికి అవగాహన ఉండాలి ప్రశ్నపత్రం తయారీకి అవగాహన నైపుణ్యం అవసరం దీంతోపాటు అన్ని పాఠ్యాంశాలకి సమాన ప్రాధాన్యత అనేది ఇవ్వాలి సర్వనామంతో ప్రశ్న అనేవి తయారు చేయకూడదు ప్రశ్నల నెడివి అనేటిది తక్కువగా ఉండి అర్థవంతంగా ఉండాలి వీటితో పాటు బోధించాల్సిన అంశం ద్వారా మనం సాధించవలసినటువంటి ప్రధాన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేయాలంటే ఉపాధ్యాయుడు మొదటగానే లక్ష్యాలను ఎంపిక చేసుకోవాలి ఈ పాఠ్యాంశం ద్వారా ఈ లక్ష్యాన్ని నేను నిర్ధారించాలి అంచనా వేయాలి ఒక పాఠం అనేది ముగిసిన తర్వాత అన్ని లక్ష్యాలు అనేటువంటి మనం సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ మనకు ప్రశ్నపత్రం తయారైనది పాఠం అదనంతర పాఠం తర్వాత కావచ్చు లేదా విద్యా సంవత్సరం అనేది ముగిసిన తర్వాతనైనా కావచ్చు కాబట్టి పాఠ్యాంశం ముగిసిన తర్వాతనైనా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తర్వాతనైనా సరే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినక అంశం ఏంటంటే కొన్ని లక్ష్యాలని ఎంచుకోవాలి మొదటగా ఈ పాఠం ద్వారా లేదా ఈ ప్రశ్నపత్రం ద్వారా నేను ఈ లక్ష్యాలను సాధించాలి అనేటువంటి అంశం అనుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలి కాబట్టి బోధించాల్సిన అంశం ద్వారా మనం సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి అదేవిధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి యొక్క ఉపకరణాల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఉపకరణాల ద్వారా అభిరుచి వైఖరి రసానుభూతి ప్రశంస అనేక లక్ష్యాలని మాపనం చేయలేము ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఇక్కడ ఎందుకంటే ఏ లక్ష్యాలని ప్రస్తుతం ఉన్న వనరుల ద్వారా మనం మాపనం చేయలేము అనేది పాత పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి అంశం ఇది మనకి పాత బోధనా పద్ధతిలో భాగంగా ఉన్నటువంటి అంశం గమనించాలండి ఇక్కడ ఏ యొక్క లక్ష్యాలు అంచనా వేయలేము అని చెప్తున్నామంటే అభిరుచి వైఖరి రసానుభూతి ప్రశంస అనేటువంటి అంశాలని అంచనా వేయలేము అనేక విషయాన్ని ఇక్కడ మనకు దీంట్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రశ్నగా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గమనించుకోవాలి మరి అదేవిధంగా మనం మంచి ప్రశ్న పత్రాన్ని తయారు చేయాలి మంచి పత్రం తయారు చేయడానికి కావలసినటువంటి ఏంటివి అంటే దీనికి కొన్ని నిబంధనలు కానీ కొన్ని లక్ష్యాలు కానీ విధించుకోవడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఏ ఏ అంశాలని ఆధారంగా చేసుకొని మంచి ప్రశ్న పత్రాన్ని తయారు చేయవలసి ఉంటుందో ఒకసారి గమనిద్దాం దీంట్లో మొదటగా విశ్వసనీయత అనేది కలిగి ఉండాలి ప్రశ్నపత్రం విశ్వసనీయత కలిగి ఉండాలి మరి విశ్వసనీయత అంటే ఏమిటి అంటే జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా వాటి యొక్క మార్కుల్లో మార్పు అనేది రాకూడదు మార్పు అనేటువంటిది వచ్చిందంటే దానికి విశ్వసనీయత లేదు అనే అర్థాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు ఒకసారి విలువ చేసినప్పుడు విలువ కట్టినప్పుడు ఒక ఫలితం వస్తే రెండోసారి విలువ కట్టినా కూడా అదే ఫలితం రావాలి మార్కుల్లో వ్యత్యాసం అనేది రాకూడదు ఇది బహులెచ్చక ప్రశ్నల్లో అయితే మార్పు రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకు అంటున్నామంటే ఉదాహరణకి తెలంగాణ యొక్క రాష్ట్ర రాజధాని ఏది అని ప్రశ్న అడిగినట్లయితే ఎవరు సమాధానం రాసినా హైదరాబాదే ఎవరు దిద్దినా కూడా దానికి అదే సమాధానం ఉంటుంది కాబట్టి అదే మార్కు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ విశ్వసనీయత అనేది కోల్పోదు కాబట్టి ఎవరు కూడా ఎన్ని పర్యాయాలు విలువ కట్టినా సరే వాటి మార్కులలో మార్పు రానటువంటి దాన్ని విశ్వసనీయతగా చెప్పడం అనేది జరుగుతుంది మంచి ప్రశ్న పత్రానికి ఈ విశ్వసనీయత అనే యొక్క లక్ష్యం అనేటువంటిది ఉండాలి అదేవిధంగా మరొక అంశం చూసినట్టయితే ప్రామాణికత ఒక ప్రమాణాన్ని అనుసరించి మనం ఈ యొక్క ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలి ఏంటి దా యొక్క ప్రమాణం అంటే ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను పరీక్షించేలా ఉండాలి మనం ఏ లక్ష్యాలైతే ఆశించామో ఉదాహరణకి మనకు భాషకు సంబంధించినటువంటి యొక్క లక్ష్యాలు అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే ఇందులో స్వీయరచనకు సంబంధించిన అంశమా సృజనాత్మకతకు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంటున్నామా మరి వీటి ద్వారా ఏమి సాధించాలని చెప్పేసి అనుకుంటున్నాం అనేక విషయాన్ని గమనించుకొని వాటి ఆధారంగా ఆ యొక్క ప్రశ్నల రూపకల్పన అనేది చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా వస్తునిష్టత ఇక్కడ ఏదైతే వస్తువుని తీసుకుంటామో దాని ఆధారంగానే మూల్యాంకనం అనేది చేయాలి మూల్యాంకనం చేసే ముందు ప్రశ్నపత్రం తయారు చేయాలి కాబట్టి ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు దానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఆ యొక్క అంశాన్ని మనం రూపకల్పన చేయాలి ఇక్కడ అదే విషయం చెప్పుకుంటాం పక్షపాత ధోరణి అనేది ఉండకూడదు ఓకేనా ప్రశ్నపత్రం అనేటువంటి అంశాన్ని తయారు చేసేటువంటి యొక్క సందర్భంలో మనం ఇక్కడ పక్షపాత ధోరణి అనేది మనం చేయకూడదు ఓకేనా అంటే ఆ ప్రశ్నపత్రాన్ని మూల్యాంకనం చేసే సందర్భంలో దిద్దేటువంటి యొక్క సందర్భంలో మరి దానికి ఇక్కడ పక్షపాత ధోరణి చూపించకూడదు విద్యార్థుల పట్ల మనం పక్షపాత ధోరణి చూపించకూడదు కాబట్టి ఎక్కడైతే పక్షపాత ధోరణి ఉండకోకుండా ఉంటుందో అది మంచి ప్రశ్నపత్రంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ భావించడం జరుగుతుంది అదేవిధంగా వ్యాపకత అనేటువంటి అంశం అనేది దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం వ్యాపకతలో భాగంగా ఏం చెప్పుకుంటామంటే అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి ఇక్కడ అన్ని బోధన అంశాలు అంటున్నాం మనం ఏ అంశాన్ని తీసుకొని బోధిస్తున్నామో ఆ అంశాలన్నింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఎక్కడ కూడా ఏ అంశాన్ని కూడా మనం విడిచిపెట్టడానికి అవకాశం అనేది ఇవ్వకూడదు అదేవిధంగా ఔపయోగ్యత అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది మరి ఔపయోగ్యతలో భాగంగా ఉన్నటువంటి యొక్క విషయం ఏమిటి అంటే తరగతి గదిలో పరీక్షలు అనేవి నిర్వహించడానికి వీలుగా ఉండాలి మనం తయారు చేస్తున్నాక ప్రశ్నపత్రం ఎక్కడో నిర్వహించాల్సిన అవసరం లేదు కేవలం తరగతి గదిలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉండే విధంగా దాన్ని మనం రూపకల్పన అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రశ్నపత్రం అనేటువంటి అంశానికి కొన్ని లక్షణాలని చెప్పుకోవడం జరుగుతుంది మరొక అంశం చూస్తే కొనసాగింపు ప్రశ్నపత్రం అనేది తయారు చేసిన తర్వాత ఆ ప్రశ్నపత్రంలో భాగంగా మనం విద్యార్థి సమాధానం రాసిన తర్వాత ఆ రాసిన సమాధానం మనం మూల్యాంకనం చేసిన తర్వాత దాన్ని మరుసటి విద్యా సంవత్సరంలోకి విద్యార్థి వెళ్ళడానికి అనుకూలంగా ప్రశ్నపత్రాన్ని రూపకల్పన చేయాలి అంటే విద్యార్థి అక్కడే ఆగిపోయేటటువంటి విధంగా అంటే కఠినంగా ప్రశ్నపత్రాన్ని ఇవ్వకోకుండా కొంత సరళత అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తీసుకొని ప్రశ్నపత్రాన్ని ఇక్కడ రూపకల్పన చేయవలసి ఉంటుంది ఇవి ప్రశ్నపత్రానికి ఉండేటువంటి కొన్ని ముఖ్య అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు దీంట్లో ఉన్నటువంటి అంశాలు మరొకసారి మనం పరిశీలించినట్లయితే విశ్వసనీయత అనే అంశం ప్రామాణికత వస్తునిష్టత వ్యాపకత ఔపయోగిత కొనసాగింపు అనేటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ ప్రశ్నపత్రాన్ని రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది ఇది మంచి ప మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసిన లక్షణాలను ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మరొక అంశం మంచి ప్రశ్నపత్రం తయారీకి సంబంధించిన అంశాలను మనం పరిశీలించడం జరిగింది ఇక విద్యార్జన నికష అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఈ విద్యార్జన నికష అనేటువంటి అంశాన్ని విద్యా సాధక నికష విద్యా ఉపలబ్ధి నికష అని కూడా అంటారు విద్యార్జన నికష అనేదాన్ని విద్యా సాధక నికష విద్య ఉపలబ్ధి నికష అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క విద్యార్జన నికష అనేటువంటిది రెండు రకాలుగా ఉంది ఒకటి సూత్రాధారిత నికష మరి సూత్రాధారిత నికష అంటే అర్థం ఏమిటి ఇక్కడ దీన్ని గమనించినట్లయితే నికష వలన లభించినటువంటి యొక్క సామూహిక ప్రమాణాల ఆధారంగా నికష వలన లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూడడం ఇక్కడ మనకు గ ఒక విషయం ఏంటంటే ఒక విద్యార్థికి వచ్చిన ప్రగతిని ఇతర విద్యార్థులతో పోల్చి చూసేటువంటి యొక్క దాన్ని మన ఇక్కడ ఏమని చెప్పవచ్చు అంటే సూత్రాధారిత నికషగా చెప్పవచ్చు మనం ఒక నికషని ప్రవేశపెట్టినప్పుడు ఆ నికష వలన లభించినటువంటి ఒక సామూహిక ప్రమాణాల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూస్తారు అని చెప్పారు ఇక్కడ కాబట్టి ఒక విద్యార్థికి వచ్చిన ఫలితాలని మరొక విద్యార్థితో పోల్చి చూడడం అనేది జరుగుతుంటుంది ఇక ప్రమాణ ఆధారిత నికష ప్రమాణ ఆధారిత అంటున్నాం మనం కాబట్టి విద్యార్థి తానుగా సాధించిన ప్రమాణాల విద్యార్థి తానుగా సాధించినటువంటి ప్రమాణాల ఆధారంగా అతని ఫలితాలను పోల్చి చూస్తారు ఇక్కడ ఇంతకుముందేమో ఒక విద్యార్థికి సమయక ఫలితాలని మరొక విద్యార్థితో పోల్చి చూస్తారని చెప్పుకున్నాం కానీ ఇప్పుడేమో తాను గతంలో సాధించిన అంశాలని ఇప్పుడు సాధించిన అంశాలని రెండింటిని కలిపి పోల్చి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సూత్రాధారిత నికషలోనేమో ఇతరులతో పోలిస్తే ప్రమాణ ఆధారిత నికషలోనేమో తనను తానే పోల్చుకోవడం అనేది జరుగుతున్న విషయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఈ రెండింటినీ ఆధారంగా చేసుకొని మనం ఆ యొక్క విద్యార్థి యొక్క స్థాయి ఏమిటి అనే విషయాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంటుంది ఇది ఆ నికషకు సంబంధిక సమాచారం ఇక ప్రశ్నల రూపాలు మంచి ప్రశ్నపత్రం తయారు చేయడానికి కావలసిన అంశాలు చూసాం మరి ఆ మంచి ప్రశ్నపత్రంలో ఏ ప్రశ్నలను ఇవ్వాలి ఆ యొక్క ప్రశ్నల యొక్క రూపాలను ఒకసారి గమనించినట్లయితే దాంట్లో మొదటగా వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వచ్చు తర్వాత మనం గమనిస్తే లఘు ప్రశ్నలు అతి లఘు ప్రశ్నలు అదేవిధంగా బహులేచ్చక ప్రశ్నలు ఖాళీలు ఇవన్నీ కూడా మనం దాంట్లో ఇవ్వడానికి అవకాశం ఉండదని చెప్పేసి చెప్పవచ్చు ఇందులో వ్యాసరూప ప్రశ్నల గురించి చూద్దాం మొదటగా మనం వ్యాసరూప ప్రశ్నలు అంటే అర్థమేమిటి మనకి అందులోనే కనిపిస్తుందండి సమాధానం అనేది ఎక్కువగా ఉండాలి మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం గమనించేటువంటి అంశం ఏంటంటే విద్యార్థి తన తనదైన భావాలను భాషను వినియోగించి జవాబులు రాయడానికి తగినటువంటిది వ్యాసరూప ప్రశ్నలు ఇక్కడ సమాధానం అనేది ఎంత ఉండాలంటే ఐదు పది వాక్యాల వరకు సమాధానాన్ని ఆశించవచ్చు ఐదు పది వాక్యాల వరకు సమాధానాన్ని ఆశించవచ్చు అంటున్నాం అంటే ఐదు నుంచి పది వాక్యాలు అంటున్నాం అంటేనే పెద్దగా ఉండే అంశం కాబట్టి ఇక్కడ భావాలని వ్యక్తిగతంగా విద్యార్థి కొంత స్వేచ్ఛని వినియోగించుకునేక అవకాశం మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది కాబట్టి విద్యార్థి తనదైనటువంటి భావాలను మరియు భాషను ఈ రెండింటిని కూడా వినియోగించి జవాబులు రాయడానికి తగినటువంటిది వ్యాసరూప ప్రశ్న మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వ్యాసరూప ప్రశ్న వలన ప్రయోజనాలు ఏంటివి అంటే విద్యార్థులు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండడం ప్రధానమైన అంశం ఇక్కడ గమనించాలి ఒక విద్యార్థికి తమ అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో స్వేచ్ఛ అనేది ఏ ప్రశ్నల్లో ఎక్కువగా ఉంటుందంటే వ్యాసరూప ప్రశ్నల్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అవగాహన భాషా సామర్థ్యాలు ప్రకటించడం విద్యార్థి తనకు భాషా సామర్థ్యాలు ఏవైతున్నాయో వాటిని అక్కడ ప్రయోగిస్తాడు ఉదాహరణకి ఇందులో శబ్దజాల వినియోగం అంటుంటారు అంటే తనకు వచ్చినాక శబ్దాలు ఏదైతే పదాలు ఏవైతే పదాలను తీసుకొని వాటికి తనకు వచ్చినటువంటి అర్థాలని అనుసరించేసి సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉంటుంది మరియు తనకు వచ్చినాక భాష ఏదైతుందో అవగాహన ఏదైతుందో దాన్ని అక్కడ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సృజనాత్మక శక్తులు అనేవి తెలుసుకోవచ్చు ఇక్కడ విద్యార్థి తన యొక్క సొంత శైలిలో సృజనాత్మకంగా నూతనంగా రాయడానికి అవకాశం ఉంటుంది ప్రశ్న ఉన్నది ఉన్నట్టు కాకోకోకుండా తన యొక్క సొంత మాటలు ఇక్కడ రాయడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయోజనాల్ని మనం గమనించినట్లయితే విద్యార్థులు తమ వ్యక్తీకరణలో స్వేచ్ఛని ప్రదర్శించడం అవగాహన భాషా సామర్థ్యాలని ప్రకటించడం సృజనాత్మక రచనా శక్తులని తెలుసుకోవడం మొదలైన అంశాలు ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని తెలుసుకోవచ్చు ఇది దీని యొక్క ప్రయోజనాలు అదేవిధంగా ఈ యొక్క ప్రయోజనాలతో పాటు కొన్ని పరిమితులు అనేక అంశాలు కూడా లోపాలు కూడా ఉండటం అనేది జరుగుతుంది మరి ఏంటిది యొక్క దీంట్లో యొక్క లోపాలు ప్రధానంగా విషయాన్ని మనం గమనించినట్లయితే మార్కులు వేయడంలో విశ్వసనీయత అనేది ఉండదు ఈ యొక్క ప్రశ్నపత్రాన్ని తీసుకొని మనం దిద్దినట్లయితే మార్కులు వేసేటప్పుడు విశ్వసనీయత రాదు ఇక్కడ ఒకే సమాధానాన్ని పది మంది రాసినప్పటికీ ఆ పది మందికి ఒకే రకమైన మార్కులు వేయడానికి అవకాశం అనేది ఉండకపోవచ్చు అదేవిధంగా దిద్దడానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ యొక్క వ్యాసరూప ప్రశ్నల్ని దిద్దడానికి ఎక్కువ సమయం పట్టడం జరుగుతుంది అదేవిధంగా కంఠస్థం చేసి రాసే యాంత్రిక పద్ధతిని పాటించవచ్చు అంటే బట్టి పట్టేటువంటి యొక్క పద్ధతి అనేది దీంట్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది వీటి ద్వారా అన్ని పాఠ్యాంశాలని పరీక్షించలేము దీని ద్వారా అన్ని పాఠ్యాంశాలను మనం పరీక్షించలేమంటున్నాం ఎందుకంటే ప్రశ్నలు అనేటువంటి తక్కువగా ఇస్తాం కాబట్టి ప్రతి పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉండదు ఇది దీంట్లో ఒక లోపాలు గమనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు అంటే ఏంటిది వ్యాసరూప ప్రశ్నలు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటివి లోపాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ గమనించడం జరుగుతుంది ప్రయోజనాల్లో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి లోపాలలో విశ్వసనీయత అనేది తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది లఘు సమాధాన ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలు అనేక అంశంలో రెండు లేదా మూడు వాక్యాలలో సమాధానం మనం ఆశించవచ్చు ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలకేమో ఐదు నుంచి పది వాక్యాలనుకున్నాం లఘు సమాధానాల ప్రశ్నలకేమో రెండు లేదా మూడు వాక్యాల్లో సమాధానాల్ని రాయచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి దీని యొక్క ప్రయోజనాలు కనుక మనం గమనించినట్లయితే ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది దీనిలో ఎక్కువ ప్రశ్నల్ని అడగవచ్చు మరియు స్వేచ్ఛ భావ ప్రకటనకు వీలుంటుంది ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలకు ఉన్నంత స్వేచ్ఛ ఇక్కడ కూడా ఉంటుంది కాకపోతే అక్కడ ఎక్కువగా తన సొంత మాటలను రాయడానికి ఎక్కువ అవకాశం అనేది కనిపిస్తుంటుంది ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మరియు అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయారు ఇక్కడ ప్రశ్న ఏదైతే అడిగాడో అదే దానికి సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం లేనటువంటి అంశాలని రాయడానికి విద్యార్థి అనేది ప్రయత్నం చేయడు ఇక సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది ప్రశ్న ఎంత పెద్దగా ఇచ్చినా సరే దానికి ఎలా సమాధానం రాయాలి అనే విషయం ఇక్కడ అవగాహన కలుగుతుంది కాబట్టి దీని ఆధారంగా ప్రశ్న మనల్ని అడగవచ్చు ఏంటిదా ప్రశ్న సంక్షిప్తంగా సమాధానాలు రాసేటువంటి అలవాటు ఏ ప్రశ్నల వల్ల కలుగుతుంది అని అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి లఘు సమాధాన ప్రశ్నలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా లక్ష్యాత్మక ప్రశ్నలు వీటికే మరొక పేరు వస్తునిష్ట ప్రశ్నలు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే కేవలం ఒకే ఒక్క మాటలో జవాబు వచ్చేటువంటి వాటిని ఇక్కడ లక్ష్యాత్మక ప్రశ్నలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించేటువంటి ప్రశ్నలు దీంట్లో ఉంటాయి ఖాళీలు పూరించడం అనేట అంశాలు కూడా మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది జతపరచడం తప్పొప్పులు వర్గీకరణ ప్రశ్నలు దోష సవరణ ప్రశ్నలు సహ సంబంధ ప్రశ్నలు మొదలైన అంశాలన్నీ కూడా ఈ లక్ష్యాత్మక ప్రశ్నల్లో భాగంగా ఉండడం జరుగుతుంది ఇందులో మొదటిది మనం చూసినట్లయితే ఒకే ఒక్క జవాబు వచ్చేట ప్రశ్నలు అనుకున్నాం ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి ఒక మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది అన్నప్పుడు హైదరాబాద్ అని చెప్తాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఓకేనా అదేవిధంగా ఇక్కడ కూడా ఒకే ఒక్క మాటలో సమాధానం అనేది వచ్చే ఒక ప్రశ్నలు ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అదే సరైన సంబంధాన్ని గుర్తించడం సరైన సమాధానాన్ని గుర్తించేటువంటి ఒక ప్రశ్నలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది నాలుగు ప్రశ్నలు ఒక ప్రశ్న ఇచ్చేసి నాలుగు సమాధానాలు ఒకే విధంగా వచ్చేటటువంటి అంశం అనిపిస్తుంది మనకి కానీ అందులో ఒకటి మాత్రమే సరైన అంశంగా మనం ఇక్కడ భావించవచ్చు కానీ అలాంటి అంశాలు ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది వాటిని బహుళెచ్చక ప్రశ్న అనే అంశం కూడా చెప్పుకుంటాం అది తర్వాత చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఖాళీలు పూరించడం ఖాళీలు పూరించడం అనే విషయాన్ని చూస్తే మనకి ఎక్కడైతే ఖాళీ ఇస్తారో దాన్ని పూరించేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది కానీ ఖాళీ అనేటువంటిది ప్రారంభంలోనే ఖాళీతోటి తోటి ప్రశ్న అనేది రూపకల్పన చేయకోకుండా ఉండాలి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రారంభంలోనే ఖాళీ అనేటువంటి అంశాన్ని ఇవ్వకోకుండా ఉంటే బాగుంటుంది అనే అంశాన్ని మన ఇక్కడ చెప్పడం జరుగుతుంది జతపరచడం ఇక్కడ ఒక అంశానికి సంబంధించి మరొక అంశానికి సంబంధించినటువంటి అంశం సరైనదిగా భావించడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకవైపు నాలుగు అంశాలు మరొక వైపు నాలుగు అంశాలు ఇచ్చి వాటిలో దేనికి ఏది సరైందో జతపరచండి అని చెప్పేసి ఇందులో మనల్ని అడిగేటువంటి అవకాశం అనేది కనబడుతుంది అదేవిధంగా తప్పొప్పులు జతపరచడం తప్పొప్పులు అనేక అంశాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు ఒక ప్రశ్న అనేటువంటిది ఇచ్చే ఇది తప్ప ఉప్పు అనేటువంటి ఒక విషయాన్ని మనం అడగడం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా వర్గీకరణ ప్రశ్నలు ఒక ఇచ్చేసి వర్గీకరించడం ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యొక్క వర్గీకరణని వివరించండి అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది దోష సవరణ ప్రశ్నలు ఇక్కడ ఒక పదము లేదా ఒక వాక్యం ఇచ్చేసి దీంట్లో తప్పు ఉంది దాన్ని సవరించండి అనేక అవకాశం కూడా ఉంటుంది మనకి ఉదాహరణకి పకల అనేక పదం ఇచ్చాం దీంట్లో దోషం అనేది ఉంది దాన్ని సవరించాలి పలక అనేక అర్థంలో ఆ పిల్లవాడు సవరించడానికి అవకాశం ఇట్లా పదాలు కానీ లేదా వాక్యాలు కానీ ఇచ్చేసి సవరణ చేయమని అడిగేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది సహ సంబంధ ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలకు సంబంధించిన ప్రయోజనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్కువ పాఠ్యాంశాలని పరీక్షించవచ్చు ప్రధానంగా మనం వ్యాసరూప ప్రశ్నలేమో ఎక్కువ ప్రశ్నలు అడగలేము అనుకున్నాం కాబట్టి ఇక్కడనేమో ఎక్కువ ప్రశ్నల్ని ఇవ్వచ్చు అది ఎక్కువ పాఠ్యాంశాలు అన్ని పాఠ్యాంశాల నుంచి కూడా దరిదాపుగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ఇక దీనివలన విద్యార్థికి ఒత్తిడి ఉండదు ఒక విద్యార్థికి ఎలాంటి యొక్క ఒత్తిడి అనేది మనకి ఇక్కడ కనిపించదు ఒక విషయం మనం గమనించాలి అదే వ్యాసరూప ప్రశ్నలైతేనేమో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఇక్కడేమో ఒత్తిడి ఉండదు అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా కంఠస్థం చేయవలసిన అవసరం ఉండదు ఒక విద్యార్థి వీటిని బట్టి పట్టవలసిన అవసరం ఎక్కడ కూడా రాదు ఎందుకంటే అక్కడే కొన్ని సమాధానాలు అక్కడే ఉంటాయి కాబట్టి అది చదివి అవగాహన చేసుకొని పిల్లవాడి వాటికి సమాధానాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంఠస్థం చేయవలసిన అవసరం ఉండదు ఇక్కడ ప్రయోజనాలు ఒక్కసారి గమనించినట్టయితే ఎక్కువ పాఠ్యాంశాల్ని పరీక్షించవచ్చు విద్యార్థికి ఒత్తిడి ఉండదు కంఠస్థం చేయవలసిన అవసరము ఉండదు అదేవిధంగా గణనలు గుర్తించడంలో తేడాలు ఉండవు గణనలు అంటే మార్కులు ఇక్కడ మార్కులు గుర్తించడంలో తేడాలు అనేటువంటి మనకి కనిపించదు అన్నారు ఒక ప్రశ్నకు ఒక మార్కు లేదా అరమార్కు అనేది ఇస్తాం కాబట్టి వాటి ఆధారంగానే మనం గణన చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు తేడా అనేటువంటిది కనిపించదు అందరికి కూడా ఒకే రకమైన మార్కులు రావడానికి ఒక సరైన సమాధానం వస్తే ఒకే రకమైన మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అట్లనే అన్ని లక్ష్యాలను మదింపు చేయవచ్చు ఇక్కడ ఒకే లక్ష్యాన్ని కాకోకుండా మనం ఎన్నైతే లక్ష్యాలు ఎంచుకున్నామో మొదటగా ఆ లక్ష్యాలకు అనుగుణంగా మనం ఇక్కడ వాటిని మదింపు చేయడానికి అవకాశం ఉంటుంది అట్లనే విశ్వసనీయమైనటువంటి కా ప్రామాణికమైన యొక్క ఔపయోకమైన లక్షణాలు దీంట్లో ఉంటాయి మంచి ప్రశ్న పత్రానికి వినే యొక్క లక్షణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ లక్ష్యాత్మక ప్రశ్నలకి వర్తింప చేస్తాయని చెప్పేసి మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి అన్ని సర్వ లక్షణాలతో కూడినటువంటి యొక్క ప్రశ్నలు ఏవి అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు మనం ఇక్కడ గమనించవచ్చు ఈ లక్ష్యాత్మక ప్రశ్నలకు కూడా కొన్ని పరిమితులు గలవు ఏమిటా పరిమితులు అంటే ఇక్కడ మనం భాష భావ సామర్థ్యాల ప్రకటనకు వీలు లేదన్నారు అంటే మన భావాన్ని ప్రకటించడానికి వీలు లేదు అక్కడ ఏ ప్రశ్న అయితే అడిగాడో ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చేస్తాం కాబట్టి మన భాషకు కానీ భావాన్ని ప్రకటించడానికి కానీ అవకాశం లేని ప్రశ్నలు ఏవి అంటే లక్ష్యాత్మక ప్రశ్నను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రశ్నలు రూపొందించడం కష్టం అన్ని అంశాల నుంచి ఇస్తాం కాబట్టి ఎక్కువ ప్రశ్నలు ఇస్తాం కాబట్టి ప్రశ్నలను రూపొందించడం అనేది కొంచెం కష్టతరం కావడం జరుగుతుంది ఇక ఊహించి కాపీ కొట్టేటక అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ బహులేచిక ప్రశ్నలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని ఊహించి పెడుతుంటారు నాలుగు సమాధానాలు ఉన్నాయి నాలుగింట్లో ఏదో ఒక సమాధానంగా ఎంచుకుంటాడు ఊహించే అవకాశం ఉంది మరియు కాపీ కొట్టవచ్చు ఎందుకంటే అక్కడ ఏనో బీనో సీడో పెట్టాలి కాబట్టి ఎదుటివాన్ని దాంట్లో చూసి కాపీ కొట్టేటక అవకాశం అనేది మనకు దీంట్లో కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇవి పరిమితులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా కాబట్టి ఇక్కడ ఊహించి కాపీ కొట్టవచ్చు ప్రశ్నలు రూపొందించడం కష్టం భాష భావ సామర్థ్యాలు లేక ప్రకటనకు అవకాశం తక్కువ అనేక అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది ఇక ఇందులో భాగంగానే బహులెచ్చక ప్రశ్నలు అని చెప్పేసి అనుకున్నాం మనం ఆ బహులెచ్చక ప్రశ్నలు అనేటువంటి అంశం ఏంటిదో వాటికి సంబంధించి సమాధానాలు ఏ విధంగా చేస్తారనే విషయాన్ని ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం బహులెచ్ఛిక ప్రశ్నలు అంటే ఒక వాక్యం ఇచ్చి దాని కింద నాలుగు సమాధానాలు నిజమైనవే అని అనిపించి విద్యార్థులు తికమక పడేలా ఉంటాయి ఇక్కడ ప్రశ్నలు అనేటువంటి ఎలా ఉంటాయంటే ఒక వాక్యం ఇస్తారు దాని కింద నాలుగు సమాధానాలు ఇస్తారు ఆ నాలుగు సమాధానాలు కూడా ఒకటే అనేటువంటి ఒక మాదిరిగా కనిపించడం జరుగుతుంది ఇది సరైనదే అనే ఒక భావనతో కూడి ఆ నాలుగోను కనిపించడి విద్యార్థులు కాస్త అటుగా తికమక పడే తికమక పడేటుండక అవకాశం అనేది మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంటుంది గందరగోళానికి విద్యార్థిని గందరగోళానికి గురి చేసేట ప్రశ్నలు కూడా ఈ యొక్క అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీనివలన విద్యార్థుల ప్రజ్ఞ బయటపడుతుంది ఇక్కడ ప్రశ్నని సరైన విధంగా గుర్తించగలిగితే అతడు ప్రజ్ఞావంతుడిగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఊహించి పెట్టడం కాదు అక్కడ తెలివిగా ఈ యొక్క అంశాన్ని పెట్టాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంటుంది ఇది బహులైచ్చిక ప్రశ్నలకు సంబంధిక అంశం దీనికి సంబంధించిన ప్రయోజనాలు బహులైచ్చిక ప్రశ్నల వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటే కొన్ని ప్రయోజనాలు కనబడుతున్నాయి ఏంటవి త్వరగా దిద్ది మార్కులు ఇవ్వవచ్చు ప్రశ్నలను మనం త్వరగా దిద్ది మార్కులని ఇవ్వవచ్చు ఇక విశ్వసనీయత అనేది తప్పనిసరిగా ఉంటుంది అదేవిధంగా సమస్య పరిష్కారం కారణాలు తెలపడం మొదలైనటువంటి యొక్క అంశాలను మనం ఇక్కడ పరీక్షించవచ్చు అట్లనే వివేచన విచక్షణ ఎంపిక వంటి సామర్థ్యాలని పరీక్షించవచ్చు ఇది దీంట్లో ఉన్నటువంటి యొక్క ప్రయోజనాలుగా చెప్పవచ్చు బహులెచ్చిక ప్రశ్నలకు సంబంధించి ప్రయోజనాలు మరొకసారి మనం గమనించినట్టు ఇక్కడ త్వరగా దిద్ది మార్కులని ఇవ్వవచ్చు విశ్వసనీయత అనేది ఉంటుంది సమస్య పరిష్కారం కారణాలు తెలపడం మొదలైన వాటిని పరీక్షించవచ్చు వివేచన విచక్షణ ఎంపిక అనేటువంటి అంశాలకు సంబంధించిన సామర్థ్యాలని ఇక్కడ పరీక్షించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీంట్లో పరిమితులు అనేక అంశాలు కూడా ఉన్నాయి మనకు కొన్ని ఏంటి యొక్క పరిమితులు అంటే ప్రశ్నల రూపకల్పనకు ఎక్కువ సమయం పడుతుంది ఒక ప్రశ్న అనేటువంటిది తయారు చేసినప్పుడు దాని కింద నాలుగు సమాధానాలు ఒకే విధంగా వచ్చేటట్టుగా రూపకల్పన చేయాలి కాబట్టి దీనికి సమయం అనేది ఎక్కువగా పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కాపీ చేయడానికి వీలుంటుంది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఒక ప్రశ్నని తీసుకున్నట్లయితే దాన్ని ఎదుటివాని దాంట్లో చూసి ఏనో బీనో సీనో డీనో పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాపీ చేయడానికి ఇందులో అవకాశం అనేది ఉంటుంది అట్లనే నైపుణ్యం వినియోగం అనేట భావ ప్రకటనలకు అవకాశం లేదు ఇందులో విద్యార్థి తన నైపుణ్యాన్ని ప్రకటించలేడు మరియు తన యొక్క భావ ప్రకటన అనే అంశాన్ని కూడా ఇక్కడ చేయలేడు కాబట్టి నైపుణ్యం వినియోగం అనేటువంటి యొక్క భావ ప్రకటనలు చేయడానికి ఇక్కడ అవకాశం అనేది లేదని చెప్పుకోవాలి ఇంకొకటి గుడ్డిగా గుర్తించేటువంటి యొక్క వీలు యాంత్రిక పునఃస్మరణకు అవకాశం అనేది ఉంది అంటున్నాం ఇక్కడ విద్యార్థి సమయ సరైన సమాధానాలను చూసినప్పుడు నాలుగు ఒకే రకంగా అనిపించినప్పుడు ఆ నాలుగింట్లో ఏదో ఒకదాన్ని గుడ్డిగా నమ్మేట అవకాశం ఉంది గుడ్డిగా నమ్మి సమాధానం చేయవచ్చు దీనివల్ల యాంత్రికత అనేది ఏర్పడుతుంది అంటే విద్యార్థిలో ఆలోచించేట స్వభావం అనేది సన్నగిల్ని ఏదో ఒకటి పెట్టవచ్చులే అనేక భావన అనేది విద్యార్థులు అలవడానికి అవకాశం ఉంటుంది ఇది వీటి యొక్క పరిమితులుగా మనం చెప్పుకోవచ్చు పరిమితులను మరొకసారి గమనించినట్లయితే ఇక్కడ ప్రశ్నల రూపకల్పనకు ఎక్కువ సమయం అనేది పడుతుంది కాపీ చేయడానికి వీలుంటుంది నైపుణ్యం వినియోగం అనేటువంటి యొక్క భావాలను ప్రకటించడానికి అవకాశం అనేది లేదు గుడ్డిగా గుర్తించేటువంటి అంశం యాంత్రిక పరంగా పునఃస్మరణకు అవకాశం అనేది ఇందులో ఉండడం అనేది జరుగుతుంది ఇంకా వర్గీకరణ ప్రశ్నలు ఇవి అవగాహనను పరీక్షించేట ప్రశ్నలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది వర్గీకరణ ప్రశ్నలు ఏ అంశాన్ని పరీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నాయి అంటే అవగాహన అనే అనేక అంశాన్ని పరీక్షించడానికి అవకాశం కల్పించే ఒక ప్రశ్నలు ఇక్కడ చెప్పవచ్చు దీంట్లో ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే అర్థాలు ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చేసి అంటే ఒక అర్థాన్ని ఇచ్చి దానికి సరైన అర్థాన్ని గుర్తించండి లేదా కవులు ఒక రచన అనేది ఇచ్చి దాని కింద కవులనే ఇచ్చి ఈ యొక్క కవులనే గుర్తించండి లేదా కొన్ని రచనలు ఇచ్చేసి ఏ కవికి సంబంధించినటువంటి ఏ రచనలో వర్గీకరించండి అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వడానికి అవకాశం అంశాలుగా మనకి ఇక్కడ చెప్పవచ్చు దీంట్లో పోలికలను తేడాలను గుర్తించడం అనే యొక్క అంశానికి సంబంధించినటువంటి కూడా దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది పోలికలు భేదాలు అనేక అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఉదాహరణకు మనకు తెలుగులో తీసుకుంటే నాలుగు అంశాలు ఇచ్చేసి దాంట్లో నాలుగు అంశాలు ఒక మూడేమో అచ్చులు ఒకటి హల్లుగా ఇచ్చినట్లయితే దాంట్లో హల్లు ఏదో గుర్తించమని చెప్పేసి చెప్పాలి మనం ఆ విధంగా మూడు అచ్చులు ఒక హల్లు ఇచ్చేసి అందులో పర్టికులర్గా ఒక దాన్ని గుర్తించమని చెప్పేటువంటి ఒక అంశం ఇక్కడ తేడా అనే ఒక విషయాన్ని గమనించమనడానికి సరైన ప్రశ్నగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరియు శాస్త్రీయ హేతుబద్ధ నియ నియమం అనేటువంటి యొక్క నిర్ణయం అనేది దీంట్లో ఇమిడి ఉందంటున్నాడు ఇందులో హేతుబద్ధత అనేటువంటిది మనకి కనిపించడం అనేది జరుగుతుంది ఇది వర్గీకరణకు సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చెప్పవచ్చు మరియు వాక్య ప్రయోగం ఒక వాక్యాన్ని ప్రయోగించడం అనేటువంటి ఒక అంశాన్ని చెప్తా దీన్ని సొంత వాక్యం అనేక అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒక పదం ఇచ్చి సొంత వాక్యాలు రాయమనడం ఇక్కడ ఏదైనా ఒక పదం ఇచ్చేసి దాని ఆధారంగా ఒక సొంత వాక్యాన్ని రాయమని చెప్పేసి పిల్లవానికి చెప్పవలసి ఉంటుంది దీని ద్వారా ఏమనబడుతుందంటే భాషా ప్రయోగ సామర్థ్యం అనేది గ్రహించవచ్చు దీనివలన భాషా ప్రయోగ సామర్థ్యం అనేది గ్రహించవచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి భాషా ప్రయోజనం అనే అంశాన్ని మనం గమనించినట్లయితే పిల్లవాడు సొంత మాటలలో రాసేటువంటి యొక్క అంశం అనేటువంటిది మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంటుంది ఇక మంచి ప్రశ్నపత్రం చూసాము ప్రశ్నపత్రాన్ని తయారు చేసిన తర్వాత ఆ ప్రశ్నలలో ఉండేటువంటి రకాలు చూసాము ఆ ప్రశ్నల్ని మనం దిద్దిన తర్వాత మార్కులు ఏ విధంగా ఇవ్వాలి అనే అంశాన్ని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ గ్రేడింగ్ విధానం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో మార్కుల స్థానంలో గ్రేడింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ గ్రేడింగ్ విధానం గురించి ఇక్కడ మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం గ్రేడింగ్ విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అనేది దీనికి ప్రాధాన్యం ఏమనేది ఇవ్వడం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రూపొందించక జాతీయ విద్యా విధానం గ్రేడింగ్ విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది ప్రశ్న అడగవచ్చు గ్రేడింగ్ విధానానికి ఏ జాతీయ విద్యా విధానం ప్రాధాన్యత ఇచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంగా మనం ఇక్కడ గమనించాలి అట్లనే పరీక్షలలో విశ్వసనీయత లోపించడం వలన ఈ గ్రేడింగ్ విధానం అనేది అమలు చేయడం జరిగింది గ్రేడింగ్ విధానం ఎందుకు అమలు చేశారు అనేక విషయాలు మనం గమనించినట్టయితే ఇక్కడ పరీక్షలో విశ్వసనీయత లోపించింది మార్కులు ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా వచ్చేటక భావన కనబడింది కాబట్టి అదేవిధంగా మార్కులు ఎక్కువ తక్కువ అనేక భావన కనబడుతుంది కాబట్టి వాటిని నిరోధించాలంటే గ్రేడింగ్ విధానం సరైనదని అని చెప్పేసి భావించడం అనేది జరిగింది కాబట్టి విశ్వసనీయత లోపించడం వలన గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇకపోతే మార్కులు మార్కులు వేయడంలో వ్యక్తులపై ప్రభావం అనేది ఉండడం వ్యక్తుల యొక్క ప్రభావం ఉండడం ఒక వ్యక్తి ఒక ప్రశ్నకి ఎక్కువ మార్కులు ఇస్తాడు అదే ప్రశ్నకి మరొక వ్యక్తి తక్కువ మార్కులు వేసేటాకా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వ్యక్తుల ప్రభావం అనేది ప్రధానంగా కనబడుతుంది కాబట్టి ఈ మార్కులు అనేటువంటి సరైన కాదు వీటి స్థానంలో గ్రేడింగ్ విధానం రూపకల్పన చేయాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అనేది రూపకల్పన చేయడం అనేది జరిగింది ఇక్కడ మార్కుల్లో తేడాలు ఎక్కువగా ఉండడం కూడా ఈ గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు మార్కులలో తేడాలు ఎక్కువగా ఉండడం ఒక వ్యక్తికి సరైన సమాధానం రాసినప్పుడు వందకి తొంభై మార్కులు ఇస్తే అదే విధంగా మరొక వ్యక్తి కూడా అదే విధంగా సరైన సమాధానం రాసిన వ్యక్తికి తక్కువ మార్కులు పడవచ్చు కారణం ఏంటంటే విశ్వసనీయత లోపత లోపము అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్పుకోవడం అనేది జరిగింది కాబట్టి మార్కులలో కూడా తేడాలు ఉండడం వల్ల గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి మన వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఇక్కడ మరియు ఈ గ్రేడింగ్ వల్ల ఏం జరుగుతుంది మనకు అనేక విషయాన్ని ఒకసారి గమనించినట్టయితే అసలు గ్రేడ్ ఏంది అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ గమనిద్దాం విద్యార్థుల ఉపలబ్ధి స్థాయిని తెలిపేది గుర్తే గ్రేడ్ అంటారు విద్యార్థుల యొక్క ఉపలబ్ధి స్థాయిని తెలిపే గుర్తే గ్రేడు అంటే పిల్లవానికి ఎన్ని మార్కులు వచ్చాయో దాని ఆధారంగా గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థం కావడం జరుగుతుంది ఈ గ్రేడుల సూచన అనేది ఎలా ఉంది అంటే ఆంగ్ల అక్షరాలని ఉపయోగించి గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఇందులో ఏబిసిడిఈ అనేక అంశాలను ఆధారంగా చేసుకొని మనం ఆంగ్ల అక్షరాలని ఆధారంగా చేసుకొని గ్రేడింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఆ యొక్క అనేక శాతాలు మనకి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం వల్ల ఇచ్చినటువంటి గ్రేడుల్లో ఉన్న మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడు డి గ్రేడు ఈ గ్రేడ్ అని చెప్పేసి ఇందులో మనకి ఇచ్చారు మరి ఏ మార్కు నుంచి ఏ మార్కు వరకు వస్తే ఏ గ్రేడ్గా భావిస్తున్నారు బి గ్రేడ్గా భావిస్తున్నారు అనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం ఇక్కడ చూద్దాం ఒక్కసారి ఏ గ్రేడ్ అనేది తొంభై ఐదు శాతం నుంచి వంద శాతం మధ్య వస్తే ఏ గ్రేడ్గా భావించవచ్చు అని చెప్పారు ఇక్కడ తొంభై ఐదు నుంచి వంద శాతం మధ్య వచ్చిన వాళ్ళు ఏ గ్రేడ్గా వస్తారని అదేవిధంగా ఎనభై ఐదు నుంచి తొంభై నాలుగు ఉంటే బీ గ్రేడ్ అని డెబ్భై ఐదు మధ్య నుంచి ఎనభై నాలుగు మధ్య ఉన్నట్లయితే వాళ్ళని సి గ్రేడ్ అని అరవై ఐదు నుంచి డెబ్భై నాలుగు వరకు ఉంటే డి గ్రేడ్ అని అరవై ఐదు కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఈ గ్రేడ్ అని చెప్పేసి మొదటగా వాళ్ళు ఉదాహరించి గ్రేడింగ్లు ఇవ్వడం అనేది జరిగింది అంటే అరవై ఐదు కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రేడే అనేక అంశాన్ని మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాడు ఇచ్చినటువంటి గ్రేడింగ్ విధానం ఈ గ్రేడింగ్ విధానంలో అనేక మార్పులు సంతరించుకుంటూ రావడం అనేది జరుగుతుంటుంది ఆ యొక్క మార్పులు అనేట ఏంటి అనే విషయం ఒకసారి గమనిద్దాం సిబిఎస్ఈ వారు మనకి సెంట్రల్ బోర్డు వారు ఎవరు ఉన్నారో వీరు ఈ గ్రేడింగ్లో కొంత మార్పు తీసుకొచ్చేసి ఇక్కడ ఆంగ్ల అక్షరాలతో పాటు కొన్ని గ్రేడింగ్ అంకెల చిహ్నం అనే అంశాన్ని కూడా మనకు తీసుకొని ఈ అంకెల రూపంలో కూడా మనకి ఇప్పుడు గ్రేడింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది మరి ఎన్ని మార్కులకి ఏ గ్రేడు ఎన్ని అంకెలు అనే విషయాన్ని ఒకసారి శ్రేణి ఏంటిది అనేది ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం అనేది చేద్దాం ఇందులో తొంభై నుంచి వంద మార్కుల మధ్య ఉంటే తొంభై నుండి వంద మార్కుల మధ్య ఉంటే ఏ వన్ అనేక గ్రేడుగా ఇవ్వడం అనేది జరిగింది దీనికి తొమ్మిది పాయింట్లు అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు నిర్ధారించడం అనేది జరిగింది ఇక్కడ ఏ వన్ గ్రేడు అనే ఒక అంశాన్ని ఈ విధంగా మన వాళ్ళు సూచించడం జరిగింది తర్వాత ఎనభై నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో ఏ టూ అని తర్వాత డెబ్భై నుంచి డెబ్భై తొమ్మిది మధ్యలో వన్ అరవై నుంచి అరవై తొమ్మిది మధ్యలో టూ యాభై నుంచి యాభై తొమ్మిది మధ్యలో సి వన్ నలభై నలభై తొమ్మిది మధ్యలో టూ ముప్పై ముప్పై తొమ్మిది మధ్యలో డి వన్ ఇరవై ఇరవై తొమ్మిది మధ్యలో డి వన్ ఇక్కడ డి టూ అనేక అంశాలు ఇచ్చేసి సున్నా నుంచి పంతొమ్మిది వరకు ఉన్నట్లయితే ఈ అనేక గ్రేడింగ్ ఇక్కడ మన వాళ్ళు సూచించడం అనేది జరిగింది ఈ విధంగా గ్రేడులు ఇచ్చి వాటికి చిహ్నాలు కూడా అంకెల చిహ్నం ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇవ్వడం అనేది జరిగింది ఇందులో కొంచెం లోపం అనేటువంటిది మనకి కనిపించడం అనేది జరిగింది దీనివలన దీనికి మరికొంత రూపకల్పన చేసేసి మన వాళ్ళు ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటిక గ్రేడింగ్ విధానాలని ఇక్కడ సూచించడం జరుగుతుంది మరి ప్రస్తుతం కొనసాగుతుండక గ్రేడింగ్ విధానం ఏంటిది ఇప్పుడు ప్రస్తుతం పాఠశాల దశలో కొనసాగిస్తుండక గ్రేడింగ్ విధానాన్ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా ఇదే గ్రేడింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఇక ఇంటర్మీడియట్ దశలో కూడా ఈ యొక్క గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి పాఠశాల దశలో పదవ తరగతి ప్రశ్నపత్రాలు అయిపోయిన తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత అందులో చెక్క గ్రేడింగ్ అనేది ఈ విధంగా ఉంది వీటిని గమనించవచ్చు ఇక్కడ సున్నా నుంచి ముప్పై నాలుగు మార్కుల మధ్య వస్తే ఈ ఒక గ్రేడ్గా చెప్పడం అనేది జరిగింది సున్నా నుండి ముప్పై నాలుగు మార్కుల మధ్య వస్తే ఈ గ్రేడ్ అని ఇక్కడ ముప్పై ఐదు నుంచి నలభై మార్కుల మధ్య వస్తే డి అనేక గ్రేడ్గా ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు నుండి నలభై మధ్య డి అనుకున్నాం తర్వాత నలభై ఒకటి నుంచి యాభై మధ్య వస్తే సి టూ యాభై ఒకటి నుంచి అరవై వరకు సి వన్ అరవై ఒకటి నుంచి డెబ్భై వరకు ఉంటే వరకుంటే టూ డెబ్భై ఒకటి నుంచి ఎనభై వరకు ఉంటే బి వన్ ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు ఉంటే ఏ టూ తొంభై ఒకటి నుంచి వంద వరకు ఉంటే ఏ వన్ అనేక గ్రేడింగులుగా ఇవ్వడం అనేది జరిగింది వీటికి సంబంధించి శ్రేణిని కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మూడు నుంచి పది పాయింట్ల వరకు ఇక్కడ సవరణ చేసి ఇవ్వడం అనేది జరిగింది ఇంతకుముందు సిబిఎస్ఈ వారు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మూడు నుంచి పది అనేక గ్రేడింగ్ పాయింట్ల వరకు మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది పదికి పది పాయింట్లు వచ్చినాయని చెప్పేసి మన వాళ్ళు అంటుంటారు పది పాయింట్లు రావాలంటే తొంభై ఒక్క మార్కు నుంచి వంద మార్కు మధ్య వచ్చిన ప్రతి పిల్లవాడు కూడా పది పాయింట్లు సాధించిన వాడిగా మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి ఒత్తిడి అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ నాకు తొంభై ఒకటి వచ్చినాయి తొంభై రెండు వచ్చినాయి తొంభై తొమ్మిది వచ్చినాక భావన అనేది పిల్లవాడిని ఉండకుండా తొంభై తొమ్మిది వచ్చినా తొంభై ఒకటి వచ్చినా కూడా ఒకే గ్రేడింగ్ కిందకు వస్తారు కాబట్టి కొంచెం ఒత్తిడి తక్కువ ఉండేట అవకాశం ఉందని చెప్పేసి మనకి యొక్క గ్రేడింగ్ విధానాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగింది ఈ గ్రేడింగ్ విధానానికి మనం గమనించుకోవాలి ఎందుకంటే రేపు ప్రశ్నలు అడిగేట అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ బీ టూ అనేది గ్రేడింగ్ ఇచ్చినప్పుడు ఏ మార్కుల మధ్య ఉండాలి అని కూడా ప్రశ్న వేయవచ్చు మనల్ని కాబట్టి తప్పనిసరిగా గ్రేడింగ్ విషయాన్ని గమనించుకోండి సున్నా నుంచి ముప్పై నాలుగు వరకు ఈ గ్రేడ్ అని ముప్పై ఐదు నుంచి నలభై వరకు డి నలభై ఒకటి నుంచి యాభై వరకు సి టూ యాభై ఒకటి నుంచి అరవై సి వన్ అరవై ఒకటి నుంచి డెబ్బై టూ డెబ్బై ఒకటి నుంచి ఎనభై వన్ ఇక్కడ ఎనభై ఒకటి నుంచి తొంభై ఏ టూ తొంభై ఒకటి నుంచి వంద వరకు ఏ వన్ గ్రేడింగ్ అనేక విధానాన్ని మనకి ఇక్కడ ప్రస్తుతం కొనసాగించడం అనేది జరుగుతుంది మరి ఈ గ్రేడింగ్ విధానం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటే కొన్ని ప్రయోజనాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది ఏంటి ఆ యొక్క గ్రేడింగ్ విధానం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు అనేక విషయాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో తరగతిలో విద్యార్థి స్థాయి నిర్ణయించడం మొదటగా అంటే ఏ గ్రేడ్లో ఉన్నాడా బి గ్రేడా సి గ్రేడా డి గ్రేడా ఈ గ్రేడా అనేక అంశాన్ని తీసుకొని ఆ తరగతిలో ఈ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈ గ్రేడింగ్ విధానం అనేది దోహదం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల వైయక్తిక సాంఘిక అభివృద్ధిని గమనించడం వ్యక్తిగతంగా ఈ పిల్లవాడు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నాడు అనేక విషయాన్ని గమనించడానికి ఈ యొక్క అంశం ఉపయోగపడుతుంది సామాజికంగా సాంఘికంగా అనేక అంశాలు కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది మరియు విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడడం గ్రేడింగ్ విధానం అనేది విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వం ఇక్కడ కేవలం మనం సంగ్రహణాత్మకమైనటువంటి యొక్క అంశాలనే పరిగణలోకి తీసుకోవడం లేదు దాంతోపాటు నిర్మాణాత్మక మూల్యాంకనం అనేక అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం దీంతోపాటు ఇంకా ఇతర అంశాలు సహపాఠ్య కార్యక్రమాలు అనేక అంశాలను కూడా తీసుకొని మనం ప్రగతి పత్రంలో నమోదు చేస్తున్నాము కాబట్టి ఇక్కడ సంపూర్ణమైన మూర్తి మత్వాన్ని అభివృద్ధి చేసేటువంటి అంశంగా అని ఇక్కడ గ్రేడింగ్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా విద్యార్థులలో ఉన్న అనైతిక పోటీని ఒత్తిడిని తొలగించడం ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విద్యార్థులలో పోటీ తత్వం ఉంది నాకు తొంభై తొమ్మిదికి వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా వందకు వంద మార్కులు వచ్చినాక పోటీ అనేది బాగా ఉంటుంది ఆ పోటీని ఒత్తిడిని తగ్గించడం అనేది ఈ గ్రేడింగ్ లక్ష్యంగా మనం చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే తొంభై ఒక్క మార్కు వచ్చినా వంద మార్కులు వచ్చినా కూడా ఆ పిల్లవాడు ఏ వన్ గ్రేడింగ్లో పదికి పది పాయింట్లు సాధించిన వాడు అవుతాడు కాబట్టి కొంత ఒత్తిడిని తగ్గించిన వాళ్ళం అవుతామనే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఇకపోతే నియోజనాలు వీటినే నిర్దేశాలు అని కూడా అంటారు నియోజనాలకు మరొక పేరు నిర్దేశ్యాలు ఇవి బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా ఉంటాయి నియోజనాలని మనం బోధిస్తున్నాం అభ్యసిస్తున్నాం అంటే బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా వీటిని కొనసాగించడం అనేది జరుగుతుంటుంది ఇవి శిశు కేంద్ర విద్యలో ప్రధానమైన ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ చిన్నపిల్లలు కానివ్వండి అదేవిధంగా ఎవరైనా సరే విద్యార్థిని కేంద్రీకృతంగా చేసుకొని ఈ యొక్క అంశాలను నియోజనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇందులో శిశు కేంద్ర విద్య అనేక అంశాన్ని మన ఇక్కడ ప్రధానంగా ఉక్కినొక్క నించుకోవడం అనేది జరుగుతుంది ఇవి దేని కొరకంటే విద్యార్థికి పరిపుష్టి పునర్భలనాన్ని ఇచ్చి అంచనా వేయడానికి తోడ్పడతాయి ఇక్కడ విద్యార్థికి పరిపుష్టిని ఇవ్వడానికి పునర్భలనాన్ని ఇవ్వడానికి తోడ్పడేటానికి అంశాలు ఏంటంటే నియోజనాలు అనేక అంశాన్ని ఇక్కడ మనం ఇక్కడ గమనించుకోవాలి కాబట్టి విద్యార్థి యొక్క పరిపుష్టి పునర్భలనాన్ని ఇచ్చేసి ఆ యొక్క అంచనా వేయడానికి తోడ్పడేటా అంశాలను మనం ఏమంటామంటే నియోజనాలు అనేటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఈ నియోజనాల యొక్క ప్రయోజనాలు మన నియోజనాలను ఏం ప్రయోజనాలు అంటే ఇందులో మొదటగా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయవచ్చు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయవచ్చు ఎందుకంటే ఒక పిల్లవానికి ఒక నిర్దేశం అనేది ఇచ్చేసి అది చేయమంటే అది మెట్ల రూపంలో ఉంటుంది కాబట్టి ఒకదాని తర్వాత మరొక అంశాన్ని పిల్లవాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దీనివల్ల తనలో వెనుక సృజనాత్మకత శక్తి అనేది బయటపడడానికి అవకాశం ఉంటుంది మరియు విద్యార్థుల యొక్క స్థాయి ఆసక్తులు వైయక్తిక భేదాలను గుర్తించవచ్చు ఇక్కడ మనం ప్రశ్న రూపంలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించాలి విద్యార్థుల యొక్క స్థాయి ఆసక్తులు వైయక్తిక భేదాలని దేని ద్వారా గుర్తించవచ్చు అంటే నియోజనాలు అనేక అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అతనికి ఉన్న ఆసక్తులు ఏంటివి మరియు అతనికి ఉన్నటువంటి యొక్క పరమైన భేదాలు ఏమిటి అనేక విషయాన్ని మనం దీంట్లో గమనించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నియోజనాలకు సంబంధిక ప్రయోజనాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్టయితే మనం ప్రతి పాఠ్య పుస్తకాన్ని పరిశీలించినప్పుడు ఆ పాఠ్య పుస్తకం చివర ప్రాజెక్టు పని అనేటువంటిది మనకి ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రాజెక్టు పని అనేటువంటి అంశాన్ని ఒకసారి ఏం గమనిస్తే ఏంటంటే మూల్యాంకనంలో కృత్య సాక్ష్య పరిగణన ఒకటి ఉంది అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది అంటే కృత్యాన్ని సాక్ష్యంగా చూపిస్తూ కృత్యం ఆధారంగా మనం పనిని చేయడం అనేది జరుగుతుంది దాన్ని ప్రాజెక్టులుగా చెప్పడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని పరిశీలించమని దానిపై నివేదికను రాయమని చెప్పేసి మనం ప్రాజెక్టుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది కృత్య సాక్ష్య పరిగణన అనేక అంశంలో కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా విద్యార్థులకు ఉపాధ్యాయుడు పనినివ్వడం అనేది జరుగుతుంది ఉదాహరణకి మీ గ్రామంలోని జనాభా ఎంత అని చెప్పేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇవ్వచ్చు అదే తెలుగు ఉపాధ్యాయున్ని తీసుకున్నడితే మీ చుట్టుపట్ల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క పరిసరాలని పరిశీలించేసి మీ గ్రామంలో చెరువుపై ఒక నివేదిక రాయండి అని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి కొంత పనినిచ్చేసి వాటిని చేయమని చెప్పేసి చెప్పవచ్చు ఈ యొక్క ప్రాజెక్టు పనులు వైయక్తికంగా ఉండవచ్చు జట్టు పనిగా కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది వైయక్తికంగా అంటే ఒక విద్యార్థి తనకు తానుగా చేసేటువంటి అంశంగా చెప్పవచ్చు జట్టు పని అంటే ఇక్కడ కొంతమందిని విద్యార్థుల్ని ఒక సమూహంగా చేసే ఆ యొక్క పనిని చేయించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా విద్యార్థులకి ప్రాజెక్టు పనులు ఇచ్చేసి వారి యొక్క మూల్యాంకనం వారి యొక్క అభివృద్ధిని మనం అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా మనం మూల్యాంకనం అనేటువంటి అంశంలో భాగంగా ప్రశ్నపత్రం యొక్క తయారీ ఆ ప్రశ్నపత్రంలో మనం ఏ యొక్క విధానాలను అనుసరించాం ఇందులో గ్రేడింగ్ విధానం అనేటువంటి అంశం ఏ విధంగా ఉంటుంది నియోజనాలు అనేక అంశాలు ప్రాజెక్టు పనులు అనేటువంటి అంశాలు ఎవెత్తనాయో అవి ఏ విధంగా ఇవ్వడం అనేది జరిగింది వాటికి సంబంధించిన ప్రయోజనాలు లోపాలు ఏంటివి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించడం అనేది జరిగింది ఇందులో నియోజనాలు అనేటటువంటి అంశం ముఖ్యమైన అంశంగా భావిస్తూ దీంతోపాటు గ్రేడింగ్ విధానం అనేది చాలా ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఈ ఏరియా నుంచి ప్రశ్నలు అడిగేటువంటి విధానం ఎక్కడ ఉంది అంటే మనం ప్రశ్నపత్రం యొక్క తయారీ అనేటువంటి అంశంలో భాగంగా మనల్ని ప్రశ్నలు అడిగేటువంటి యొక్క అవకాశం ఉంటుంది మంచి ప్రశ్న పత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి ఇక్కడ లేదా విశ్వసనీయత అనగానేమి లేదా ఒక ప్రశ్నపత్రాన్ని ఎన్నిసార్లు మూల్యాంకనం చేసినా ఒకే ఫలితం వస్తే దాన్ని ఏమంటారు ఇట్లా మనల్ని ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మనం గమనించాలి తప్పనిసరిగా అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమాచారం మంచి ప్రశ్న పత్రానికి ఉండవలసిన లక్షణాలను మనం ఇక్కడ పరిశీలించడం అనేది జరిగినటువంటి అంశం మరి దీంట్లో భాగంగా మనం విశ్వసనీయత అంటేంది వ్యాపకత అంటేంది అవపయోగిత కొనసాగింపు అనేక లక్షణాలు దేనికి ఉంటాయి అంటే విషయం విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇందులో విద్యార్జన నికష అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనించినప్పుడు విద్యార్థి తనను తాను పరిశీలించుకున్నట్లయితే దాన్ని ఏ నికష అంటారు లేదా ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఏ నికష అంటారు అనేక విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది గమనించుకోవడం అనేటువంటిది జరుగుతుంది మరి విద్యార్థికి ఏ ప్రశ్నలలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా మనకు ప్రశ్న రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఏ అంశంలో ఉంటుందంటే వ్యాసరూప అనే అంశాల్లో ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా లోపాల విషయం లోపాల విషయంలో కూడా ఎక్కడ విశ్వసనీయత తక్కువగా ఉంటుందంటే కూడా మనకు వ్యాసరూప ప్రశ్నలు అనేక అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అని చెప్పుకుంటున్నాం అదేవిధంగా విశ్వసనీయత ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే మాత్రం మనకు లఘు లక్ష్యాత్మక ప్రశ్నలు అనేక విషయం బహులేచ్చక ప్రశ్నల్లో భాగంగా ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా మనం ఇక్కడ గమనించడం అనేది జరిగిన విషయం ఇది అదేవిధంగా ఇందులో లక్ష్యాత్మక ప్రశ్నల్లో భాగంగా జతపరచడం ప్రశ్నలు కానీ ఇతరత్ర మనం గమనించిన సందర్భంలో ఇక్కడ వాక్య ప్రయోగం అనే అంశాన్ని మనం గమనించడం అనేది జరిగింది ఒక విద్యార్థి సొంతంగా వాక్యాన్ని నిర్మాణం చేయడం దీనివల్ల పదజాలం అనేక అభివృద్ధి కానీ వాక్య నిర్మాణం అనే అంశం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం దీంట్లో గమనించడం అనేది జరిగింది ఇకపోతే ఇక్కడ ప్రశ్నలు అనేటువంటివి రూపకల్పన చేసి మూల్యాంకనం చేసిన తర్వాత పిల్లవానికి గ్రేడింగ్ వాళ్ళ యొక్క అంశాన్ని కూడా మనం దీంట్లో పరిశీలించడం అనేది జరిగింది కాబట్టి గ్రేడింగ్ విధానాన్ని రూపకల్పన చేసింది ఎవరు గ్రేడింగ్ విధానం ఎందుకు రూపకల్పన చేయాలి గ్రేడింగ్ విధానం వల్ల ప్రయోజనాలు ఏంటివి నష్టాలు ఏంటివి అనేక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించడం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాటి నాడు ఇచ్చినటువంటి యొక్క గ్రేడింగ్ విధానం సిబిఎస్ వారు దానికి రూపకల్పన మార్పులు చేసిన విధానం ప్రస్తుతం మనం కొనసాగిస్తున్న గ్రేడింగ్ విధానం వీటి మధ్య కనుక భేదాలను మనం ఒకసారి గమనించాం కాబట్టి ప్రస్తుతం కొనసాగిస్తున్న గ్రేడింగ్ విధానాన్ని మాత్రమే మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకొని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి మన దీంట్లో చెప్పడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం నియోజనాలు ప్రాజెక్టు పనులు అనేటువంటి అంశాలు కూడా ఏ విధంగా ఇవ్వాలి ఇచ్చినప్పుడు పిల్లవాడు వాటిని ఏ విధంగా చేయాలి అనే ఒక విషయాన్ని కూడా మనం దీంట్లో గమనించడం అనేది జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా తప్పనిసరిగా గమనిస్తూ దీన్ని అందరూ కూడా శ్రద్ధగా చూసి చదువుకొని మంచి మార్కులు సాధించాలని ఆశించడం అనేది జరుగుతుంది ఇది ఈ యొక్క ప్రశ్న తయారీ అనే అంశానికి సంబంధించిన సమాచారం నమస్కారం